ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. మత్తయి సువార్త 24:22. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రాకడ సమయంలో జరిగే సంభవాలు, అప్పుడుండే పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ దినములలో గొప్ప శ్రమలు కలుగుతాయని, అనేకులైన అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరని తెలియజేస్తున్నాడు. అలాగే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయని వాగ్దానమిస్తున్నాడు. ప్రియులారా, ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు అని. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను, మాట వలననైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను, ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు, బెదరకుండా వలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక
వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషగల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ సమయంలో జరిగే సంభవాలు, అప్పుడుండే పరిస్థితుల గురించి నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు కృపచూపమని, నీలో నీవే మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.